Hello friends, Namaste and na peru Lakshmi. Welcome to Lakshmi channel. Ee roju meeku ee maruvam kommal toti ela penchukovacho veetiki maruvam kommalu pettina enni rojuliki manaki kinda veerlu ostayi meeto share chesukuntanandi. Ivi naa maruvam mokkalandi 3 nella indi. ఇవి ఎండలో ఉంటే అలా పండిపోతాయి, నీళ్ళు ఎక్కువైపోయినా పండిపోతాయి. అలాంటప్పుడు మనము ఇలాంటి కొమ్మలు తీసేసుకోవాలి. లేత కొమ్మలు అయినా పర్వాలే, ముద్దురు కొమ్మలు అయినా పర్వాలే, ఇలాంటి కొమ్మలు తీసేసుకొని మనము వేరే తొట్టులో నాటుకుంటే మళ్ళీ వాటికి వేర్లు వస్తాయండి. గట్టిగా ఉంది, కట్ చేయలేకపోతున్నా. కత్తితో కట్ చేసి చూపిస్తా. అప్పుడు ఇలా కట్ చేయడం వల్ల మనము వీటికి కూడా చిగుర్లు వస్తాయి, బుషీగా పెరుగుతుందండి చెట్టు కూడా. ఇగోండి, ఇవి మనం ఎలా పాతుకోవాలో చూపిస్తాను. కింద మనము ఇక్కడ దాకా ఆకులు తీసేయాలండి. తీసేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇలాగా కింద ఆకులని తీసేయాలి. ఎందుకంటే మనం ఈ కొమ్మలతో పాతుతున్నాం కాబట్టి పైన వాటికి బలం తక్కువైపోతుంది. ఇలా కింద దాకా ఆకులు తీసేసి ఈ పైన మాత్రమే ఉంచుకోవాలి మనము. అలాగే అన్ని వాటికి తీసేసుకోవాలి మనము. ఇలాగా తీసేసి ఇలాగ మనకి ఏదైనా మొక్కలు కొనుక్కుంటాం కదండి, చిన్న చిన్న కుండీలు ఉంటాయి కదా మీ దగ్గర, బాగా హోల్స్ ఎక్కువ ఉంటాయి కుండీలకి, ఇలాంటి కుండీలు తీసుకోవాలి మీరు. తీసుకొని మీరు ఇసుకలో పెట్టుకున్న ఇవి ఒక 15-20 రోజుల కల్లా మీకు కింద వేర్లు వస్తాయండి. ఇలాగే దవడం కొమ్మలతో మనము ఎక్కువ మొక్కల్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే కూడా వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇలా ఎక్కువ హోల్స్ ఉన్న వాటికి మనము రాళ్ళు వేసుకొని నేను ఉట్టి వర్మి కంపోజ్ని కొద్దిగా మట్టి కలిపి తీసుకున్నానండి. ఉట్టి ఇసుకలో కూడా పెడితే వస్తుంది, ప్రస్తుతం ఇసుక లేదండి. ఇందులో పెట్టి మీకు చూపిస్తాను నేను. ఇలా వేసుకోవాలి, అలాగే వేసుకొని మట్టిని గాలి తగ లోపలికి బబుల్స్ వెళ్ళిపోకుండా గాలి బబుల్స్ ఇలా నొక్కేసుకోవాలి మట్టిని. అలా కూడా దీంట్లో కూడా అలాగే ఇంకొక ఒక రాయి వేసుకొని మనం కుండీలోని దీంట్లో కూడా మట్టి పెట్టుకోవాలి, మట్టి వేసుకోవాలి. ఈ దవడం కొమ్మలు అసలు ఇప్పుడు వర్షాలు రావట్లేదండి, వర్షాకాలంలో అయితే చాలా ఈజీగా బతికేస్తాయి. మనము మామూలుగా ఒరిజినల్ దవడం చెట్టును కూడా మొరమం చెట్టును కూడా మనము నీడలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీడ ప్రదేశంలో పెట్టుకుంటే ఈ మొరమం మొక్క వాడిపోదు. ఇది కొద్దిగా వర్మి కంపోజ్ కొద్దిగా మట్టి కలిపారండి, ఇంకా ఏమి కలపలేదు ఇందుట్లో. ఎందుకంటే కొమ్మలు నాటుకొని మళ్ళా మనం వేరే పెద్ద తొట్టులోకైనా పెట్టుకోవచ్చు, లేకపోతే దీంట్లోనే మనము పెంచుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు. వీడి మట్టిని ఇలాగా అని చేయండి. చూడండి, ఒక్కొక్క దాంట్లో 3-3 కొమ్మలు పాతుతున్నాను. మళ్ళా ఇవి చక్కగా మనకి చిగుర్లు వచ్చేస్తాయి, కింద వేర్లు కూడా మొలిచేస్తాయి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఇలాగా హోల్ చేయాలి, మధ్యలో వేసి 3-3 కొమ్మల్ని లోపలికి ఇలాగా పెట్టి మట్టిని అణిచేసుకోవాలి. ఇలా గుచ్చేస్తే అది గుచ్చుకోవండి, లోపలికి లోపలికంటూ పాతుకుంటేనే అప్పుడు మనకి
వేర్లు వస్తాయి, ఇలా గుచ్చేస్తే మనం వాటర్ వేసినప్పుడు అవి పైకి వచ్చేస్తాయి ఆ కొమ్మలు, ఎందుకంటే కొమ్మలతో పెట్టాం కాబట్టి. ఇదిగోండి దీన్ని కూడా అలాగే గుచ్చేస్తాను. ఇట్లా గుచ్చేసేసి దీనికి వాటర్ పోసేసి మనము ఒక నీడ ప్రదేశంలో 15-20 రోజులు పెట్టాలండి. పెట్టిన తర్వాత అప్పుడు మనం కొద్దిగా ఎండలోకి తీసుకొస్తే మనకు వేర్లు వచ్చినట్టు తెలుస్తాయి, మీకు చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మనం వీటికి వాటర్ పోద్దాము. ఇవి చాలా ఈజీగా మొలుస్తాయండి మరువం మొక్కలు. వీటిని ఇప్పుడు మనము తీసుకెళ్ళి నీడ ప్రదేశంలో పెట్టుకోవాలండి. ఎక్కడైతే నీడ వస్తుందో అక్కడ నీడ ప్రదేశంలో పెట్టుకోవాలి మనం. ఇప్పుడు నేను అంతకుముందు పాతిన మొక్కలను చూపిస్తానండి. ఇవ్వండి ఇలాగే ఈ చెట్టు తీసుకొని నేను ఇలా పెట్టుకున్నాను. ఇవి చిగుర్లు వచ్చి ఇవి కింద వేర్లు వచ్చినాయి లేదో మనం చూద్దాం. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ చెట్టు మొక్కలే కొమ్మలే తీసి పాతాను. వేర్లు వచ్చేసినాయి చూసారా, 20 డేస్కు 15 డేస్ అయ్యిందండి పాతి. ఇదిగోండి విసుకుంటే ఇసుక వేసుకొని పెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా. నేను ఇది పెద్ద వీడియో కూడా తీశానండి, మరువం మొక్కని చనిపోతున్న మొక్కను ఎలా బతికించాలని. అప్పుడు వీడియో తీసినప్పుడు నేను ఈ కొమ్మలు తీసి పాతానండి, అవి వేర్లు వచ్చేసినవి. మనం చక్కగా ఇలాగా కొమ్మలతోటి మరువం మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇది అందరూ చెప్పే ఉంటారండి, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. కొంతమందికి కొన్ని వీడియోలు నచ్చితే, కొంతమందికి కొన్ని వీడియోలు నచ్చవండి. అలాగే నా వీడియోలు కూడా ఎవరికి నచ్చట్లేదు, నాకు వ్యూస్ కూడా రావట్లేదు. నేను వీడియో ఛానల్ స్టార్ట్ చేసి కూడా 2 ఇయర్స్ అయిపోయింది. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియోలు చేయలేకపోయాను, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను. అప్పుడు నా వాచ్ అవర్స్ ఏమో 2584 వాచ్ అవర్స్ ఉండేవి. నాకు ఇంకా వ్యూస్ రావట్లేదు కదని వాటిని డిస్కంటిన్యూ చేశాను. మళ్ళీ మా సిస్టర్ అన్నారు 3000 వాచ్ అవర్స్ చేశారు, 4000 కాదు, ఇంకా నీకు 2584 ఉన్నాయి కాబట్టి కొంచెమే కాబట్టి ఒక 400 వస్తే మానిటైజేషన్ అవుతుంది చెయ్యి అంటే. నేను మళ్ళీ ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు నా వాచ్ అవర్స్ 2584 ఉన్నవి. ఈ వీడియోస్ గబగబా నేను ఒక 10-15 వీడియోస్ చేశాను, కొన్ని ఏమో క్లిక్ అయినాయి, కొన్ని క్లిక్ అవ్వలేదు. అయినా వాచ్ అవర్స్ చూస్తే అంతే ఉన్నాయి, అంటే మధ్యలో చేయలేదు కాబట్టి అంతే ఉన్నాయేమో అనుకున్నాను. తర్వాత మళ్ళీ చెక్ చేస్తే 200 వాచ్ అవర్స్ కట్ చేశారు. అలాగా ఈ 1 వీక్లో నాకు 800 వాచ్ అవర్స్ కట్ చేశారు. మరి ఎందుకు కట్ చేశారు ఏమో తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఇన్ఫామ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ నా నెంబర్ పెడతాను. నా ఛానల్ ఎవరైనా ఎవరైనా ప్రమోట్ చేయాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్, నా నెంబరు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇదండి ఈరోజు వీడియో, చూశారు కదా మరువం మొక్కల్ని కొమ్మలతో ఎలా పెంచుకోవచ్చో. వీటికి కూడా వేర్లు వచ్చినాయండి, ఎందుకంటే నేను ఆల్రెడీ తీసి చూపించాను కాబట్టి ఇంకా ఇది తీయక్కర్లేదు అనుకుంటున్నాను. నేను మళ్ళీ వీటిని ఇందుట్లోనే పెట్టేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నమస్తే. ఎక్స్క్యూజ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఏమైనా తప్పుగా మాట్లాడితే ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నమస్తే.